పార్థసారథి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మంత్రి. నిరాడంబరంగా ఉండటం ఆయన అలవాటు. అతిశయాలకు పోడు, అతి ప్రచారం చేసుకోడు. ఈవెన్ హైదరాబాద్లో 2-3 సార్లు సినిమా థియేటర్లు చూశా. తను తన ఫ్యామిలీ కలిసి వస్తారు సైలెంట్గా, ఏ డాబు సరి ఉండదు. ఆ బొగ్గ కార్లు ఇట్లాంటివి కూడా ఉండేది కాదు. వచ్చేసేవాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయేవాడు. ఏ టాయిలెట్లోనే పక్కన చూసినప్పుడు కనబడ్డప్పుడు ఏం సార్ మీరే అంటే అవునండి అనేవాళ్ళు, పలకరించి వెళ్ళిపోయేవాళ్ళు. అంత క్యాజువల్గా ఉంటాడు మనిషి పార్థసారథి గారు. అట్లాంటి మనిషికి మొన్నటిసారి జోగి రమేష్ లాంటి వాళ్ళకి అవకాశం దక్కింది. తిట్లు దోషణలు చేసేటటువంటి మనిషి, దాడులు దాకా వెళ్ళినటువంటి మనిషికి, అట్లాగే అనేక మందికి దక్కింది. ఆయనకి మాత్రం సీనియర్ అయినా కూడా దక్కలేదు. ఆయనకి చివరికి సీటు కూడా మార్చేసి, పెనవలూరు సీటు వేరేది ఇస్తానని పక్కన పెడితే ఆయన కాస్త తెలుగుదేశం పార్టీలోకి చేరారు. సరే, పెనమలూరు సీటు అక్కడ కుదరదని చెప్పి ఆయన నెల్లూరు, అదే నూజివీడికి పంపించాడు. నూజివీడిలో ఓ పక్కన ముద్రపోయిన ని సర్ది చెప్పి మరీ చేసుకొచ్చారు. ఇప్పుడు ఆయన గెలిస్తే ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం అన్నటువంటిది కీలకం. సరైన వ్యక్తికి సరైనటువంటి అవకాశం దక్కిందని అలా